సుస్థిర పర్యావరణం కోసమే ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టామని అందుకోసమే ఈ ఆటోల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన ఈ ఆటోలను బీచ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ ఆసియాకు చెందిన అర్బన్ క్లైమేట్ చేంజ్ రెసిలెన్స్ ట్రస్ట్ ఫండ్ మరియు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి కింద డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీపీ నిధులతో ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు. వీసీఐసీడీపీ పథకంలో భాగంగా 4 స్వైపింగ్ కమ్ సర్వీసెస్ స్టేషన్లను ముడిసల్లోవ శాంతి ఆశ్రమం టౌన్ కొత్త రోడ్ ప్రాంతాల్లో నిర్మించినట్లు తెలిపారు. అంతేకాకుండా 180 లిథియం ఐఎన్ స్మార్ట్ బ్యాటరీని సిద్ధం చేశామన్నారు. ఏడీపీ డీజీ మనీలా సహా G20 ప్రతినిధులు ఇప్పటికే ఆసియా కేంద్రాన్ని సందర్శించారని ఆయా కేంద్రాన్ని సందర్శించారని గుర్తు చేశారు. మెరుగైన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం స్వైపింగ్ స్టేషన్స్ ఈ ఆటోలను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ ఆటోల వల్ల కాలుష్యం తగ్గుతుందని వాటి ప్రత్యేకతను తెలిపారు. కార్యక్రమంలో మేయర్ బొలగాని హరివెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, ఆదిగ్రాజ్, నెట్గా చైర్మన్ కెకే రాజు, విఎంఆర్డీఏ చైర్పర్సన్ అగ్రమాని విజయ నిర్మల, జీవీఎంసీ సాయికాంత్ వర్మ, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు అదనపు కమిషనర్ డాక్టర్ వై శ్రీనివాసరావు, పర్యవేక్షణ ఇంజనీర్ రవి, కృష్ణారావులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి మన విశాఖపట్నంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మరి ఈరోజు ఆర్కే బీచ్ దగ్గర ఈ వెహికల్స్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు 67 వెహికల్స్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఏదైతే క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఇవి స్టార్ట్ చేయడం జరిగిందో, మరి వాటిని ఈరోజు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వెహికల్స్ని కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులందరూ కూడా కలిసి ఈ వెహికల్స్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా క్లెన్లీనెస్ అనేది ఇంకొంచెము పెరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి నైబర్హుడ్ అందరూ కూడా వీటిని ఉపయోగపెడుతూ ఏదైతే తడి చెత్త పొడి చెత్త అని చెప్పి మనము ఒక సెగ్రిగేషన్ మనం చేస్తున్నామో, మరి అవి ఇళ్ల వద్దకే వెళ్ళి ఈ యొక్క వేస్ట్ని అంతా కూడా పికప్ చేసుకొని దీని ద్వారా చాలా ఇంకొంచెము ఉన్నటువంటి పరిస్థితులను కన్నా కూడా ఇంకొంచెము నీట్గా ఇంకొంచెము చక్కటి విధానంలో ఈ వెహికల్స్ అన్నిటి ద్వారా కూడా ఈ వేస్టేజ్ పికప్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ వెహికల్స్ అన్నిటిని కూడా లాంచ్ చేయడం జరిగింది.